టోమీ చాలా ప్రెటీగా ఉంటుంది, తన మా రిలేటివ్, తన కోసమే. అర్థమైపోయింది, నువ్వు ఏ స్పిచర్ అని క్లీనప్ హిట్టర్ అని తన దగ్గర బిల్డప్ ఇచ్చావు కదా, ఏంటి అలా చెప్పావా? అవును, అబద్ధం చెప్పానని తెలిస్తే నన్ను అసహించుకుంటుంది, ఒకవేళ దీన్ని జాన్ కి చెప్తే నన్ను తంతాడు, చిత్తగొడతాడు. ఇప్పుడు చెప్పావు చూడు, ఇది కరెక్ట్. అందుకే కదా మిమ్మల్ని పిక్ చేస్తున్నాను. హాయిగా కామిక్ బుక్ చదివావుగా, నువ్వేమో తెచ్చిన డోరా కేక్స్ అన్ని మెక్కావు. ప్లీజ్ హెల్ప్ మీ. పోన్లే పాపం, హెల్ప్ చేసేద్దాం డోరేమాన్. జియాన్ ఆట ఆడకుండా డైవర్ట్ అవ్వాలంటే ఒకే ఒక దారి ఉంది, జియాన్ పాటలు వినేవాడు ఎవడైనా దొరకాలి. ఐడియా, వాడి కోసం మనం ఒక సంగీత కచేరి అరేంజ్‌చేద్దాం. వాడి పాట వినే ధైర్యం నాకు లేదు. నాకు మాత్రం ఉండే. ఇప్పుడే నాకు ఒక టికెట్ వచ్చింది. ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా ఎవడు వాడి పాట వినడు. అవును, దీంతో మనం ఒక డోమ్ ని క్రియేట్ చేద్దాం. బయట నుంచి డోమ్ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరు చూడలేరు. ఆ తర్వాత ఎంత అయిపోతున్నా. దానికి కారణం ఇది 3D ఇమేజెస్ ని సూపర్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ఒక సమ్మర్ టోర్నమెంట్. అంటే ఇది నేషనల్ స్పోర్ట్స్ అరేనా? ఈ డయల్ ని టర్న్ చేసావంటే నేను ఒక కాన్సర్ట్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను. ఇక జియాన్ అందులోంచి బయటికి రానే రాడు. అవునా, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ ఇంత చిన్న సైజ్ లో ఉంటే కనిపెట్టడా? దాని గురించి నువ్వేం దిగులు పడుకో. ఈ డోమ్ పెద్దదైతే ఇమేజెస్ కూడా పెద్దవవుతాయి. దీన్ని తీసుకెళ్లి వేకెంట్ ల్యాండ్ లో పెడదాం. బేస్బాల్ ఫీల్డ్ పక్కన ఉన్న రివర్స్ సైడ్ లో అయితే ఎలా ఉంటుంది? ఆ ప్లేస్ స్పేషియస్ గానే ఉంటుంది. జాన్ పట మనం వినాల్సి వస్తుంది. అవునే కదా, వాల్కెనో బద్దలైనా కూడా ఆ డోమ్ లోంచి సౌండ్ బయటికి రాదు. ఇది నిజంగా గుడ్ న్యూస్. నువ్వు చాలా బ్రిలియంట్ డోరేమాన్. జియాన్ మ్యాచ్ కి రాడనుకుంటేనే నాకు సంతోషంగా ఉంది. ఏంటి పాట కచేరీనా? అవును, అది నీ చిరకాల కోరిక కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను గేమ్ ఆడుకోవాలి, కుదరదు. నీకోసం అక్కడ చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారమ్మా. అవును, నీ కాన్సర్ట్ కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. కాదనకు, కానీ నాకు బేస్బాల్ గేమ్ ఉందే అందుకే. అయితే నీకు నీ ఫ్యాన్స్ అంటే ఇష్టం లేదా ఏంటి? నీకు బేస్బాల్ మ్యాచ్ కావాలా, సంగీత కచేరీ కావాలా? అంతేనంటారా? కచేరీ అంటే నాకు ఇష్టమే. ఓకే, అలా రా దారికే. ఈ పాట వింటానికి అందరు క్యూరియస్ గా ఉన్నారు. ఏ పదరా పదరా పదరా, త్వరగా. ఇదిగో ఈ ఎనీవేర్ డోర్ లోంచి వెళ్తే నేరుగా స్టేజ్ కి వెళ్ళిపోతావు. తప్పకుండా. వావ్, వండర్ఫుల్ డోరేమాన్. వీళ్ళందరూ నా ఫ్యాన్స్ ఏనా? అవును, ఇందాక నుంచి నీ పాట వినడానికి ఆత్రుతగా ఉన్నారు. ఓకే, వాళ్ళ చెవుల్లో తుప్పు వదిలిపోయేలా పాటలు పాడతా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సుస్వాగతం. 20th సెంచరీ సూపర్ స్టార్ కి ఘన స్వాగతం పలుకుతాం. చూసారుగా మన జియాన్ గోడా టొక్కేసి ఆదర కొట్టు జియాన్. ఓ థాంక్ యూ డోరేమాన్. ఓకే మై డియర్ ఫ్యాన్స్, ఇక జియాన్ సంగతి నువ్వు మర్చిపోను బిత, వెంటనే వెళ్ళి సునియోని ఆట స్టార్ట్ చేయమను. ఓకే డోరేమాన్. మళ్ళీ ఏంటి? అది నా డ్రెస్సింగ్ బాగాలేదే, ఇంత మంది ఫ్యాన్స్ వచ్చారు, మరి డ్రెస్సింగ్ బాగుండాలి కదా డోరేమాన్, ఏదో ఒకటి చెయ్యి. అది కరెక్టే, నా డ్రెస్ అప్ కెమెరాని యూస్ చేస్తాను. ఓకే, ఇది అదిరిపోయింది. ఇప్పుడు నేను ఏ స్పిచర్ క్లీనప్ హిటర్ ఎలా ఆడుతానో చూడు టోమో. అంతే బెస్ట్ సునియో. ఓకే ఫ్రెండ్స్, నేను రెడీ. సునియో చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే జియాన్ ప్లేస్ లో తను ఆడుతున్నాడు కదా. అంటే సునియో రెగ్యులర్ పిచ్చర్ కదా, నువ్వేమంటున్నావు? నేను కన్నెట్టి చూస్తే అంతా జే జే. హే ఫ్రెండ్స్, జియాన్ ఏం చెప్పినా నమ్మేస్తాడు. ఒక సరికొత్త పాటను పాడబోతున్నాను, యంగ్ గై అండ్ డంప్లింగ్, రెడీయా? ఒకటి వయసు.
స్పిరిట్ అంటే అలా ఉండాలి. నా పాట వినడానికి మీరు రెడీయా? ఎలాగోలా తప్పించుకున్నాను. ప్రతిరోజు సాయంత్రం నేను ఒక అందమైన అమ్మాయిని చూస్తాను. నోబిత ఇక్కడ ఉన్నాడేంటి? ఓకే, నా నెక్స్ట్ సాంగ్ వింటారా? నేనొక్కసారి రెచ్చిపోతే మీరందరూ ఏమవుతారు ఒక్కసారి ఊహించుకోండి. వచ్చేస్తున్నాయి, నన్ను కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకి నా కొరియోగ్రఫీ మీకు నచ్చిందా? స్ట్రైక్ అవుట్. నాకీరోజు మూడు కాస్త బాగాలేదు, అందుకే సరిగ్గా ఆడలేదు. సునియో నిజంగానే రెగ్యులర్ గా క్లీనప్ ఆడతాడా? ఇవాళే ఫస్ట్ టైం సునియో క్లీనప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అవునా? కానీ నాకు అలా చెప్పలేదే. ఫౌల్, ఇది వైడ్. హై వసిరన్న. పోన్లే పాపమని ముందు వదిలేస్తాను, ఆ తర్వాత తడక చూపిస్తాను. నీ ఆట చెత్తలా ఉంది. సునియో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆగు, వెళ్ళకు. టోమో, నా మాట విను. టోమో, ఏంటి దిక్కులు చూస్తున్నావు బాలయ్య? ఏమిట్రా గోలా, నేను ఇక్కడ మాట్లాడుతున్నానుగా. నోబిత పట్టుకు. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? వస్తారా? ఏమైంది జియాన్, పాట పూర్తయిందా? నా ఇంకో పాట ఉంది. మీరందరూ ఈ రోజు నా పాట వింటున్నారంటే డోరేమాన్, త్వరగా ఏదో ఒకటి చేయలేకపోతే వాడి పాటకి నేను చేర్చుకుంటాను. కలుగుతుంది కాదంటారా?